ఒడలు బళ్ళు బళ్ళు ఓడలవుతాయి అంటారు. కానీ ఇవాళ నా లైఫ్లో స్నేహం ప్రేమ కింద మారుతుందనుకుంటే స్నేహితుడు కూడా శత్రువులా మాట్లాడుతున్నాడు. 4 నెలల ఆనందానికి అడ్డంగా 2 గంటల క్రితం జరిగిన ఒక సంఘటన. అసలు వాళ్ళ తెల్లారకపోతే బాగుండేది. రేనా, కీస్ ఎక్కడరా? ఎత్తుక్కోబే. రాత్రి తాగింది, ఇంకా దిగినట్లేదు. థ్యాంక్స్ రా, పొంగక్కర్లేదు. ఏ, మళ్ళీ ఏమైంది? అబ్బో, దిగలేదు కదా. ఒకటి పొంగకలమే, సెల్ఫ్ కొట్టించుకోవచ్చుగా. కిక్కు కొడితేనే కిక్ రా. అచ్చా, సిగ్గుండాలి. ఒక అమ్మాయికున్న ధైర్యం కూడా లేకుండా పోయింది. ఒక్కరోజులో పెళ్లి చూపులు అయిపోతున్నాయి, 1 నెలలో పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి. 6 నెలలు అయింది పరిచయం, కానీ బయటికి చెప్పలేకపోయా. ఒక నెలలోనే తన ఏంటో అర్థమైంది. తనైనా కరెక్ట్ అని కూడా, కానీ ఇదంతా ఎలా చెప్పాలి, అర్థం కావట్లేదు. ఏ అదోలు మా మధ్య ఏదో ఉందని అనుకుంటున్నాను. 10 ఏళ్ళుగా కలిసి ఉంటున్నాం, ఆ మాత్రం కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. ఏదైనా కానీ ఇవాళ సెటిల్ చేయాలి. నిన్న రాత్రి జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే. యా, చెప్ తేజు. హలో, హా తేజు. యా చెప్పు, నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి రేపు ప్లాన్స్? కాదు, రేపు నీతో విషయం మాట్లాడాలి. ఏంటి? రేపు డ్రంకెన్ మంకీ 10కి షాప్. ఇంకేం అడగద్దు, అని ఎవరితో డిస్కస్ చేయొద్దు. ఇంత సినిమాటిక్గా జరుగుతుందంటే ఇంకేమనుకోవాలి. కానీ అలా అనుకోవటం కూడా తప్పే, ఎందుకంటే మనం ఇష్టపడే వాళ్ళు ఏం పని చేసినా అది మన కోసమే చేశారనిపిస్తుంది. కానీ ఒకవేళ అక్కడ ఏం జరిగినా, ఇవాళ తను చెప్పకపోయినా, చెప్పు. లేదు, నేను టిఫిన్ చేసి వచ్చేసాను. అడిగింది ఆర్డర్ కాదు, మ్యాటర్ చెప్పు. అఖిల్, మనం 6 మంత్స్గా ఇద్దరికి తెలుసు కదా, నా మీద ఒక ఇంప్రెషన్ ఏదో ఉండే ఉంటుంది కదా. యా, ఆఫ్ కోర్స్. నేను నిన్ను విషయం అడిగితే నువ్వేం అనుకోవు కదా. అంటే ఇది ఎలా చెప్పాలో, ఎవరికి చెప్పాలో, ఏం చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు. చాలా సడన్గా అనుకోకుండా అయిపోయింది. అంటే ఒక అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ రాదు, తను తెచ్చుకోదు కూడా. కానీ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కే చెప్తుంది కదా. కాబట్టి అసలు నాకు ఏంటంటే, నేను ఆదికి సెట్ అవుతానా? ఏంటి? ఆదికి నేను సెట్ అవుతానా? అంటే ఇంట్లో రీసెంట్గా మ్యాచెస్ చూస్తున్నారు, చాలా కోయిన్సిడెంటల్గా అందులో ఆది ఫోటో వచ్చింది. నీకు అనిపించి ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే ఫ్రెండ్స్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. ప్రణీత్ గారికి అన్నీ లైటే, నువ్వైతే జెన్యున్గా ఉంటావు కదా. వాళ్ళ మధ్యాహ్నమే వాడితో మాట్లాడదాం అనుకున్నాను, అందుకే పొద్దునే నేను కలిసి ఒకసారి మాట్లాడతామని. అడ్వైస్, సజెషన్ ఏమైనా? అక్కి, ఏం చెప్పవేంటి? అందులో చెప్పడానికే ఉంది, నీకు తెలిసిందే కదా, ఈస్ పర్ఫెక్ట్. షూరా? మనం వెళ్దామా? ఏంటి, అంతేనా, ఇంకేం చెప్పవా? లేదు, చిన్న వర్క్ ఉంది, ఫోన్ వచ్చింది. బట్
అక్కి, నన్ను ఇష్టపడుతున్నావా? ఏంటి, నన్ను డ్రాప్ చేస్తావా? ఒక్కసారిగా నా చుట్టూ చీకటయ్యే లోకం కదలనంటూ నా వెంటే ఆగిపోయే కాలం, గుండెలో నా దాగుంది చెప్పలేని భారం, చెప్పలేక ఇన్నాళ్ళు ఆపింది మౌనం. ఇదిగో మనసా ఎదనే మూస, వ్యధలే మోస విడిచా శ్వాస, కలనే చూసా కథలే రాస, వదిలాస విధికే అలుసా. విడలేను నాలో నిన్ను, నేనేమి చేయను లోలోని ప్రేమను, ఏమి చెప్పను నాలోనే నేను లేను, నేనేమి చెప్పను దాగున్న బాధను. ఏంటలా ముసలోళ్ళ నడుపుతున్నావు, బ్రేక్ లేదు స్పీడ్ లేదు, ముందా హెల్మెట్ తీ అసలు. సరేలే, చెరువయ్యే ప్రాణల్లా పంచుతావు స్నేహాన్ని, చేరలేని తీరల్లా పెంచుతావు దూరాన్ని. చెప్పమంటూ నా మనసే తరుముతోంది ప్రాణాన్ని, చెప్పలేని మౌనంతో నిన్ను కోరుకున్నా. చెలిమై పిలిచా నిజమే మరచా, ఎదనే దాచా యుగమే వేచా, నిన్నే వలచా నన్నే విడిచా, నీడై నడిచా నిన్నై నిలిచా. హే, వచ్చావా? ప్రణీత్ కూడా వచ్చాడు, పైన నీ రూమ్లోనే ఉన్నాడు, ల్యాప్టాప్ అడిగాడు, ఏం చేస్తున్నాడో మాత్రం నాకు తెలియదు. వచ్చావా? పొద్దున ఎక్కడికి వెళ్ళావు? ఈ సైట్ ఓపెన్ అవ్వట్లేదు, ఒకసారి ఇటు చూడు. ఏంట్రా, హెల్మెట్ ఇంకా తెలియదు, బాబాలు ఎవరైనా గట్టి పట్టుకున్నారేంటి? బయటకు ఒక 5 మినిట్స్. ఈ సైట్ ఓపెన్ అవ్వట్లేదు, ఒకసారి ఇటు చూడమంటే అటెటో చూస్తావేంటి? ముందా హెల్మెట్ తీ, బయటకు వెళ్ళమన్నా కదా. ఎన్నిసార్లు అవుతుందిరా ఇలా, ఎప్పటికి నేర్చుకుంటా నేను? మనకిష్టమైన వాళ్ళు ఏం చేస్తున్నా మనం అంటే ఇష్టమే చేస్తారనుకుంటాం కదా. నీకు ముందే చెప్పుండాల్సిందిరా, తప్పు చేసి మీరన్నా కంట్రోల్లో పెట్టుండేవాళ్ళు కదా,
నేను అనవసరంగా ఏదేదో అనుకున్నాను. అరే ఇష్టపడటం తప్పు కదరా, కానీ ఆ ఇష్టాన్ని పెంచుకుంటూ పోవడం తప్పు. తేజుకి మా నాది అంటే ఇష్టం అంటారా? నేనేమో ఏదో నేనంటే ఏదో ఇష్టం అనుకున్నా. రే చాలు, డోంట్ డూ దిస్ టు యువర్సెల్ఫ్. సరే నువ్వు ఇదంతా వాళ్ళకేం చెప్పు. నువ్వు నీ ఫ్రెండ్ గురించి ఆలోచించచ్చు, కానీ నేను మాత్రం నా ఫ్రెండ్ గురించి బాధపడకూడదు. అంతేగా, అన్నీ మూసుకొని కూర్చోవాలంటావు. నీ దృష్టిలో త్యాగం పెద్ద హీరోయిజం, అప్పుడు కాలేజ్లో ఇప్పుడు ఇక్కడ. ఇలా కాదు, ఇద్దరం వెళ్దాం, ఇలా ఇలా జరిగిందని చెప్దాం, లెట్ హర్ డిసైడ్. రే నువ్వు మాట్లాడేది నీకన్నా అర్థమవుతుందా? నేను చెప్పింది అసలు విన్నావా? సరే రా, త్వరగా రా. ఎక్కడికి వెళ్దాం? పదా ఇలా ఇలా జరిగిందని చెప్దాం. నేనేం జోక్ చేయట్లా, నిజంగా చెప్దాం పదా. రే తేజు ఆదిని ఇష్టపడుతుంది, ఇప్పుడు నువ్వు వెళ్ళే ఉన్న పంట చేసావనుకో మన నలుగురికి ఎఫెక్ట్ అయింది. ఆదిగా నాకు ఫ్రెండే, కానీ ఇది వేరు. అయినా మేము నిన్ను ఎన్నిసార్లు అడిగావురా తేజుని ఇష్టపడుతున్నావా లేదా అని, కానీ నువ్వు మాకు చెప్పావా? నీ వల్ల కాదులే, కానీ నేను వెళ్ళి చెప్తాను, ఏం చేసుకుంటావో చేసుకో. తయారయ్యాడు త్యాగరాజు. చెప్పేది విను, వెళ్ళాల్సిందే చెప్పాల్సిందే. చెప్పేది విను, అరే చెప్పేది విను, చెప్పమాగు. అరే వాడికి తెలిస్తే బాధపడతారు. అరే చెప్పకరా. నీకు వచ్చింది తెలుసా? ఐమ్ సారీ అక్కి, ఐమ్ రియలీ సారీ. నీ అబ్బా, నువ్వు నీ ముష్టి ప్లాన్ వద్దు. ఏం జరుగుతుందిరా? ఇలాంటి ఆక్వర్డ్ సిచ్యువేషన్లో పెట్టానని తప్పుగా అనుకోకు. కాలేజీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల వాడి లైఫే చేంజ్ అయింది. కొన్ని వారాలుగా వాడి బిహేవియర్లో చేంజ్ నువ్వు కూడా చూసే ఉంటావు. చూశాను, కానీ నిజంగా అంత ఇష్టం ఉండేవాడైతే చెప్పేవాడు కదా. అసలు కాలేజీలో ఏమైంది? మాకు కూడా సరిగా తెలియదు. నెలల తడబడి డిప్రెషన్. ఆ అమ్మాయితో కూడా మాట్లాడడానికి ట్రై చేశాం, కానీ వర్కౌట్ అవ్వాల. ఎనీవే నీ ఒపీనియన్ చెప్తే. చెప్తే వాడి ఇష్టం లేకపోతే దూరంగా ఉండడము, వాడిని దూరంగా పెట్టడము, ఏదో ఒకటి చేద్దాం. చూడు, మీ అందరు నా గుడ్ ఫ్రెండ్స్, కానీ వాడంటే కొంచెం ఎక్కువ ఇంప్రెషనే ఉంది. అలానే నేనే ముందర అడగాలంటే మీరు చెప్పారని నమ్మేస్తే అడగలేను. ఐఎమ్ స్టిల్ నాట్ ష్యూర్ ఇఫ్ హీ లైక్స్ మీ దట్ మచ్. కానీ అట్లీస్ట్ మిమ్మల్ని ట్రీట్ చేసేంత క్లోజ్గా నన్ను ట్రీట్ చేస్తాడో లేదో తెలుసుకోవాలి కదా. సరే, యాజ్ యూజువల్గా ఒక పని చేద్దాం, తెలిసిపోతుంది. రేపు పర్సనల్గా కలిసి నువ్వు అన్నట్టే ఆ పెళ్లి చూపులు అది అని చెప్పు, ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. కమాన్, ఇట్స్ ఎ హెల్ప్, ఒకసారి చెప్పి చూడు, నీకే క్లియర్ అయిపోతుంది. నా ఒక్కడికి ఎందుకు చెప్పావని అడిగితే? అరే ఏదో ఒకటి మేనేజ్ చేయి. అరే నువ్వు ఆగరా, సరే ఒక పని చేద్దాం, ప్లాన్ అదే, కానీ వీడి ఫోటో వచ్చిందని చెప్పు. మరి నువ్వా చెప్పవు? వాడా నీ మీద ఆశలు పెంచుకుంటూ పోతాడు, ఇంట్లో వాళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వలేం, నువ్వా డైరెక్ట్గా అప్రోచ్ అవ్వవు, మళ్ళీ వేరే వాడిని ఎవరినైనా తీసుకొస్తే డబుల్ క్వశ్చన్స్. అందుకే వీడి పేరు చెప్తే ఎటువంటి గోళం ఉండదు. అండ్ ఇందాక నువ్వు ఒకటి అన్నావు కదా, మిమ్మల్ని ట్రీట్ చేసినంత బాగా అయినా అని మేమా నువ్వా అన్న విషయానికి వస్తే ఎవరెక్కువో నీకే అర్థమవుతుంది. అయిపోయిందా? ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా. ఓకే రిలాక్స్, మనమేం పాపం చేయట్లేదు. కొంతమంది ప్రేమ ఎక్కువే చెప్తారు, కొంతమంది ప్రేమించిన అమ్మాయి దక్కదేమో అని భయంతో చెప్తారు. వీడు ఫస్ట్ దానికి ఎటు లొంగట్లేదు, సో సెకండ్ ఆప్షన్ ట్రై చేయాలి. అంత భయం వీడికి పుట్టాలి అంటే ఆ అమ్మాయి ఆల్మోస్ట్ వేరే వాడికి వెళ్ళిపోయిందేమో అని వీడికి కనిపించాలి. కనపడకపోతే, నిజం అనుకుని వెళ్ళిపోతే, తర్వాత అబద్ధం అని తెలిస్తే? నేను చూసుకుంటా కదా, నేను హ్యాండిల్ చేస్తా. నాకు ఇది కరెక్టో రాంగ్ తెలియట్లేదు. ఐ నీడ్ టైమ్. బట్ ఇఫ్ ఐ డూ దిస్, తర్వాత జరిగే వాటన్నిటికీ మీరే రెస్పాన్సిబుల్.
ఇవాళ పొద్దున్న రెస్టారెంట్లో కూడా నేను రియాక్షన్స్ అబ్జర్వ్ చేశాను. తర్వాత బైక్ మీద కూడా ఒక్క మాట మాట్లాడలేదు. నాకు డౌట్ వచ్చి నువ్వు డ్రాప్ చేసిన వెంటనే ఆదికి కాల్ చేశాను. సో విల్ హ్యాండిల్ విత్ శ్రీకర్, రోషన్, కౌండిన్య. వన్ సెకండ్. హలో ఆది. చెప్పా, వాడేంటి అలా రియాక్ట్ అయ్యాడు? నాకైతే డౌట్గానే ఉంది, ఒకసారి చూడు. సరే, నువ్వు వెంటనే క్యాబ్ బుక్ చేసుకొచ్చి, నేను ప్రణీత్తో మాట్లాడతాను. ఓకే. తేజు కాల్ చేసిన వెంటనే ప్రణీత్ గారికి కాల్ చేశా. ఆడేమో నా ప్లాన్ని మాస్టర్ ప్లాన్ చేస్తా అని చెప్పి డిజాస్టర్ చేశాడు. TV9 టెక్నిక్లో వాడి మొత్తం తగలెట్టాడు. ఇదిగో పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చింది. నేను హర్ట్ చేయాలని ఏం చేయలేదు రా బాబా. మళ్ళీ నువ్వు ఎక్కడ కాలేజీలో లాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోతావేమో అని భయం. అయినా తేజు దగ్గర ఓపెన్ అవుతావు అనుకున్నాం రా, కానీ నువ్వేమో ఇంటికి వచ్చి వీడి దగ్గర ఓపెన్ అయ్యావు. అక్కడే ఎందుకు చెప్పలేదు? ఇష్టం లేక, లేక ధైర్యం లేక? నిన్ను బాధ పెట్టలేక. రే, ఏంట్రా ఇది? వాడు బాధపడతాడని నీకు ముందే చెప్పానా? అడిగినా చెప్పినా ఉన్న ప్రేమే తెలుస్తుంది. బాధలోనే ప్రేమ ఎంత ఉందో తెలుస్తుంది. రే బా, పెన్ను పేపర్ లేవురా. రే సాడిస్ నాయాలా, వాడు బాధపడేటప్పుడైనా చెప్పచ్చు కదా. తన కోసం వాడు కాలేజ్ దాకా వెళ్ళిపోయాడు. తేజు కనీసం ఇంటి దాకా వస్తుందా లేదా అని చూశా. ఆ గురించు. రే ఆది. హైదరాబా. బాయ్రా పత్తిత్తు. ఎలబే. వాడు. రే ఇట్రా ఇట్రా ఇట్రా. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఎప్పుడు వస్తున్నావు? ఇప్పుడే. ఏంటి కదా చిన్న పాప. అసలు నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళావు? నువ్వు ఇంట్లోకి వచ్చావు ఉండలేక. సేమ్ టు సేమ్, నేను కూడా అందుకే బయటికి వెళ్ళాను. వెళ్ళరా బాబు, పొద్దున్నే నోట్లో. రే వాళ్ళిద్దరు లోపలే ఉన్నారు కదరా, వీడు చూస్తే ఏమన్నా ఉందా? మళ్ళీ లోపల ఏం జరుగుతుందో తెలియడానికి ఇంకోటి రామయ్య ఓపికుందా? లేదురా. అసలు కాలేజీలో ఏమైంది ఆ రోజు? నువ్వు నాకన్నా చెప్పాలనుకున్నావా లేదా అన్నదే ఇంపార్టెంట్. వాళ్ళకన్నా కొంచెమైనా నేను ఎక్కువ ఉండాలన్న సెల్ఫిష్నెస్ నాకు ఉంటుంది కదా. అన్నదాత సుఖీ బావ చాలు. తిన్నావారా? పదా పదా పదా. ఏంటి ఆడు ఏడ్చాడు, ఇడు ఫోన్ పెట్టాడు, ఆవిడ పడిపోయిందా? అవును. అంటే ఏంటి ఇప్పుడు మీరు ఆడ ఔన్నత్యాన్ని ఆ అమ్మాయికి ప్రదర్శించారా? అబ్బా అలా కాదురా. అయినా ఏడిస్తే పడిపోవడం ఏంట్రా రే? అసలు ఆడ అమ్మాయి కోసం ఏడ్చాడు, ఇంట్లో మంది అయిపోయిందని ఏడ్చాడు, పాపన్రా, నిండు జీవితాన్ని బలిస్తారా?